పాక్ చైనా సరిహద్దుల ఘర్షణ నేపథ్యంలో భారతదేశం తన సరిహద్దు రేఖ వెంట రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి భారీగా ఆయుధాలు కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటుంది చైనా ఇటీవల కాలంలో తరచూ కవ్వింపు చర్యలకు దిగటంతో పాటు లదక్ లోయ వద్ద భారీగా ఆయుధాలను మోహరించింది ఇప్పటికే మన ఆర్మీ కూడా కొత్త ఎం ట్రిపుల్ సెవెన్ అల్ట్రాలైట్ హో పాటు పాత బోఫోర్స్ అఫ్ఘన్ ధనుష్ మరియు షారంగ్ళ్లను మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు నియంత్రణ రేఖ వెంబడి మోహరించింది వాస్తవ నియంత్రణ రేఖ అనేది లడఖ్ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దున ఉంది వేల కిలోమీటర్ల ఎల్ఐసి రక్షణకు మరిన్ని ఆయుధాలు అవసరం అవటంతో ఇండియన్ ఆర్మీ ఆయుధాలు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేయగా అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది రష్యా రష్యాక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో దీర్ఘశ్రేణి అధిక విధ్వంసక ఆయుధాలు అనేవి శత్రుపక్షాలను దెబ్బతీయటానికి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నట్లు తేలటంతో భారత్ మరిన్ని హోవిజర్లు క్షిపణులు మరియు రాకెట్లతో పాటు లోయిటర్ ఆయుధాలు ప్రత్యర్థులపై దాడుల కోసం డ్రోన్లు మరియు ఐఎస్ఆర్ ఇంటెలిజెన్స్ నిఘా పరికరాలు కొనుగోలు చేస్తుంది ఇండియన్ ఆర్మీ నూతనంగా కొనుగోలు చేసే ఆయుధాలలో మూడు వందలు స్వదేశీ అధునాతన అడ్వాన్స్ టోర్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ మూడు వందలు మౌంటెడ్ గన్ సిస్టమ్స్ మరియు వంద కే నైన్ వజ్ర క్యాలిబర్ ట్రాక్ సెల్ఫ్ ప్రొపెల్ హోవిడ్జర్లు ఉన్నాయి అడ్వాన్స్ టోర్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ లను డిఆర్డియో అభివృద్ధి చేసింది నూట యాభై ఐదు ఎంఎం యాభై రెండు క్యాలిబర్ గన్ ఇది గరిష్టంగా యాభై రెండు కిలోమీటర్లు స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంటుంది నిమిషానికి ఐదు రౌండ్లు కాల్చగలదు వీటిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు భారత్ ఫోర్జ్లు తయారు చేస్తున్నాయి మౌంటెన్ గన్ సిస్టమ్ అనేవి భారత రక్షణ పరిశోధన సంస్థ డయాడియో దేశీయంగా అభివృద్ధి చేసిన నూట యాభై ఐదు ఎంఎం యాభై రెండు క్యాలిబర్ మౌంటెడ్ గన్ సిస్టమ్ ఇవి ట్రక్ మౌంటెడ్ ఫిరంగి తుపాకీ వ్యవస్థ ఎడారి పర్వతాలు మరియు ఎత్తైన ప్రదేశాలలో మోహరింపబడుతుంది ఈ సిస్టమ్ గరిష్టంగా నలభై ఐదు కిలోమీటర్లు స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంటుంది నిమిషానికి ఆరు రౌండ్లు కాల్చగలదు నైన్ వజ్ర అనేది నూట యాభై ఐదు ఎంఎం యాభై రెండు క్యాలిబర్ ట్రాక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హో ఇది గరిష్టంగా నలభై కిలోమీటర్లు స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంటుంది నిమిషానికి ఆరు రౌండ్లు కాల్చగలదు దక్షిణ కొరియా కే నైన్ థండర్ ఆధారంగా మన వజ్ర హోవిడ్జర్ ను తయారు చేశారు ఎల్ మరియు దక్షిణ కొరియా హన్వా డిఫెన్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇవి తయారవుతాయి ఇవే కాకుండా మరిన్ని పినాక మరియు ప్రదయ క్షిపణి వ్యవస్థలతో పాటు మన సూపర్సోనిక్ బ్రోమోస్ లను కూడా కొనుగోలు చేసి వాస్తవ నియంత్రణ రేఖ వెంట మోహరించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఎల్ఏసీ వెంట మోహరించిన నాలుగు స్వదేశీ పినాక మల్టీలాంచ్ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ల రెజిమెంట్లకు మరో ఆరు రెజిమెంట్లను సైన్యం త్వరలో ఎల్ఏసీ వెంట మోహరించనుంది పినాకా రాకెట్ల స్ట్రైక్ రేంజ్ గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్లు ధ్యాదియో వాటి పరిధిని నూట ఇరవై నుండి మూడు వందలు కిలోమీటర్లు పెంచడానికి కృషి చేస్తుంది ఇక ప్రణయ్ మిస్సైల్ విషయానికి వస్తే ఇది ఒక గ్రౌండ్ టు గ్రౌండ్ స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి దీనిని భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ద్యాదియో అభివృద్ధి చేసింది ఇది నూట యాభై నుండి ఐదు వందలు కిలోమీటర్లు పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలవు అంటే చైనా భూభాగంలోని నాలుగు వందలు కిలోమీటర్లు పరిధి దాటి నక్కిన శత్రువులను చాలా సులువుగా మట్టి కరిపించవచ్చు అదే విధంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల యొక్క మరిన్ని రెజిమెంట్లను చేర్చాలని సైన్యం యోచిస్తోంది బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్షిపణి దీని స్ట్రైక్ రేంజ్ తొంభై కిలోమీటర్లు వరకు పెంచారు ప్రస్తుతం నాలుగు రెజిమెంట్లు ఉన్నాయి బ్రహ్మోస్ యొక్క ఎనిమిది వందలు కిలోమీటర్లు వేరియంట్ కూడా అభివృద్ధిలో ఉంది ఈ అత్యాధునిక ఆయుధాలు శత్రువుపై ఖచ్చితత్వంతో దాడి చేయటానికి రాడార్లు డ్రోన్లను కూడా కొనుగోలు చేయనుంది ఈ ఆయుధాలన్నీ సమకూరితే మన దేశ సరిహద్దు రక్షణ శత్రు దుర్భేదంగా మారుతుంది బోర్డర్ లైన్స్ వద్ద ఏమాత్రం పాక్ చైనాలు తోకజాడించినా అత్యాధునిక ఆయుధాలతో మన ఆర్మీ వారికి తగిన బుద్ధి చెబుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం బై బై